నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్, హై పెయిడ్ న్యూమరాలజిస్ట్ ఇన్ ద వరల్డ్, అడ్వాన్స్ వేదిక్ న్యూమరాలజిస్ట్, వేదిక్ పామిస్ట్రీ ట్రైనర్, మణిపవర్ మాస్టర్, యోగా గురువు అండ్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ బాబా పాండురంగం గురుజీ ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే బాబా. నమస్తే. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, వెల్కమ్ వెల్కమ్ గ్రాండ్, వెల్కమ్ సూపర్ కోట్ రామాదేవి. ఎలా ఉంది? చాలా చాలా బాగుంది. చాలా బాగుంటారు. మరి మామూలుగా ఉంటుందా మనతో? చెప్పండి. ఎస్ బాబా, 8వ తారీఖు పెళ్లి అయితే వాళ్ళ మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంటుంది? నేను మాట్లాడను. మీరు మాట్లాడకపోతే ఎలా చెప్పండి? ఎందుకంటే దీనిపైన ఎన్ని వీడియోలు చేశాను, అయినా ఈ జనాలు అస్సలు విననే వాళ్ళని మార్చడమే మీ పని కదా. ఇలా 8 7 కనిపిస్తుంది, అలా ఉండదు. మామూలుగా ఉండదు 8 అంటే, మామూలుగా ఉండదు అంటే లైఫ్ తలక్రిందులు అయిపోతుంది అండి. తలక్రిందులు అంతే, టోటల్గా మీకు వేసేస్తే నేర్పిస్తాను చూడండి. ఇంకో ఇలా ఉన్న వ్యక్తి ఇలా ఉన్న వ్యక్తి ఏమవుతాడు తెలుసా? ఇలా అయిపోతాడు. అయ్యో, ఓకే చూడండి, ఇప్పుడు నేను తలక్రిందులు అవుతుందని చెప్పాను కదా. ఈ వ్యక్తి ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, ఈ 8 ఇలా ఉంది ఉంది కదా. సో ఈ విధంగా ఈ 8లో పెళ్ళి చేసుకుంటే ఈ తల ఇది, ఈ కాళ్ళు ఇది, చేతులు ఇది. ఇప్పుడు తలక్రిందులు అవుతాడని చెప్పాను కదా. చూడండి అద్భుతం ఏంటంటే, నేను గీసిన తర్వాత నేను ఏం మార్చలేదు, మనిషి జీవితం తలక్రిందులు అవుతుంది అన్నాను కదా. ఇలా అయింది, తల కిందకు వచ్చింది, కాదు పైకి అయ్యాయి. లైఫ్ ఇలా అవుతుంది 8లో పెళ్లి చేసుకుంటే. కానీ 8 మారిందా? అది మారదు, నిన్ను మార్చేస్తుంది. దీని కెపాసిటీ అలాంటిది. ఇది మాత్రం పైన కింద సమానం ఉంది చూడండి, దీని షేప్ అలానే ఉంది. పాపం చేసుకున్న వ్యక్తి మాత్రం ఇలా ఉంటాడు. ఇన్ఫినిటీ కష్టాలు, ఇన్ఫినిటీ మామూలు కూడా. మరి అట్లా 8 అంటే గట్ల ఉంటుంది. మరి ఈ లెక్కతో మీకు అర్థమైపోతుంది. ఇక ఇంగ్లీష్ చెప్తా చూడండి. 8వ తారీఖు బాలకృష్ణ జయంతి. మీరు నమ్మినా నమ్మక పైన తెలుగు ఇండస్ట్రీలో బాలకృష్ణ తెలియని వాళ్ళు ఎవరు ఉన్నారా? కానీ ఆయన జీవితంలో ఒక సంఘటన జరిగింది, కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆయన ఒక హాస్పిటల్ నుంచి, నాకు సైకలాజికల్గా బాగలేదు, అలా జరిగిపోయిందని కోర్టు నుంచి ఆ పత్రాలు తీసుకున్నాడు. ఎందుకంటే ఆయన చేతులతో టపాటపా ఇద్దరిని చంపేసినాడు. హిస్టరీలో ఉంది అది, నేను చెప్పుడు కాదు. వైఎస్ రాజశేఖర రెడ్డి దగ్గరికి పురేందేశ్వరి గారు, అన్నయ్య మా తమ్ముడిని కాపాడండి అని అంటే అలా కాపాడిన అని వైఎస్ రాజశేఖర రెడ్డి సాక్షాత్తుగా అసెంబ్లీలో చెప్పాడు, గుర్తుంచుకోండి. సాక్షాత్తుగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పారు. ఎందుకంటే ఎన్టీఆర్ ఫ్యామిలీ పరువు ప్రతిష్ట చూసారా? ఎందుకంటే 8వ తారీఖు ఎవరి పెళ్ళయింది? నందమూరి బాలకృష్ణ గారిది 8వ తారీఖు వివాహమైంది. అర్థమైందా? తర్వాత నెక్స్ట్ చూడండి, పర్సనల్ లైఫ్ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. చాలా ఎఫెక్ట్ ఇప్పుడు. అర్థమైందా? తర్వాత అదే కాదు, ఎప్పుడైనా సరే రాజకీయాల్లో చూసినప్పుడు ఎన్టీ రామారావు సీఎం అయినప్పుడు వాళ్ళ కొడుకు సీఎం కావన్నా వద్దా, చరిత్ర చూసుకోండి. ఇప్పుడు వైఎస్ఆర్ సీఎం అయ్యాడు, జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాడు, అవునా కదా. అఖిలేష్ యాదవ్ సీఎం అయ్యాడు, వాళ్ళ నాన్న కూడా సీఎం అయ్యాడు అక్కడ. అంటే స్టాలిన్ సీఎం అయ్యాడు, వాళ్ళ నాన్న కూడా కరుణానిధి సీఎం అయ్యాడు. తండ్రి సీఎం అయితే కొడుకు సీఎం గ్యారంటీ. ఇక్కడంటే కేసీఆర్ గారు ప్రయత్నం చేశారు కదా, అది పోయింది, కానీ అది వేరు. సో ఒకరు సీఎం అయితే ఇంకొకరు సీఎం అయినారా లేదా? మరి అంత చరిష్మా ఉన్న ఎన్టీ రామారావు కొడుకుకి సీఎం ఎందుకు కాలేడు? ఆయన పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ కూడా సీఎం అయ్యే యోగమే 10వ తారీఖు. కానీ మ్యారేజ్ డేట్ బాగలేకపోవడం వల్ల ఫిలిం ఇండస్ట్రీలో కానీ ఇటు రాజకీయంలో కానీ అంతెందుకు. మన చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళినప్పుడు అచ్చము నాయుడు గారికి ఇన్ఛార్జ్ ఇచ్చారు తప్ప బాలకృష్ణ గారు ముందుకు వచ్చారు. నేను మాట్లాడదా, 2వ రోజే ఆయన పక్కన అన్నారు అంతే. అక్కడ పక్కన నెట్టేదాన్ని, ఇక్కడ తెలంగాణకు వస్తే ఇక్కడ కూడా ఆహ్వానం పలికారు. కానీ 2వ రోజే మళ్ళీ ఇన్ఫర్మేషన్ వస్తే ఆయనకి వెళ్ళిపోయారు. ఇలా ఉంటుంది పరిస్థితి.
8వ తారీఖు మ్యారేజ్ జరిగితే మళ్ళీ ఇది తరతరాలకు వెళ్ళిపోతుందంటే, మళ్ళీ బ్రాహ్మణి గారి మ్యారేజ్ డేట్ 26 మళ్ళీ చూసుకోండి, నారా లోకేష్ గారితో చూసుకోండి, ఆగస్టు 2006 ఇప్పుడు జరిగింది లోకేష్. ఇలా రిపీట్ రిపీట్ అవుతుంది అన్న, మీకు తెలుసుకోండి మీరు. అందుకోసం 8వ రోజు మ్యారేజ్ డేట్ అయిన వాళ్ళు రానా కావచ్చు, ఇప్పుడు రానా బాహుబలి తర్వాత రానాది ఏం సినిమా పెద్దగా రాలేదు, ఇంకా రానా రానాది 8వ తారీఖే, తర్వాత నితిన్దో ఎవరిదో ఆయనది 8వ తారీఖే, తర్వాత నెహ్రూ గారిది 8వ తారీఖే. ఇట్లా చూసుకుంటూ పోతుంటే బోల్డ్ మంది 8వ తారీఖు, 8వ తారీఖు అంత మంచిది కాదు. 8వ తారీఖు మ్యారేజ్ డేట్ అనేది చాలా సునామీ భూకంపాలను ఇస్తుంది, కష్టాల కళలు ఇస్తుంది. వాళ్ళకేం కష్టాలు ఉన్నాయండి, నందమూరి బాలకృష్ణ గారికి వాళ్ళకేం కష్టాలు ఉన్నాయి అని అంటే మీకు తెలియకపోవచ్చు. కష్టాలు బయట కనిపించవు కదా, డబ్బు ఉంటేనే అయిపోయినాయి అనుకుంటారా? హెల్త్, వెల్త్, రిలేషన్, కెరియర్, మనీ ఇవన్నీ ఉంటాయి బోల్డ్ అని. స్పిరిచువాలిటీ ఆయన బాగా నమ్ముతాడు, బాలకృష్ణ గారు స్పిరిచువాలిటీ బాగా నమ్ముతాడు. కానీ ఈ న్యూమరాలజీ గురించి పెద్దగా తెలిసినట్టు లేదు నాకు తెలిసి. ఈ 8వ తారీఖులో మ్యారేజ్ చేసుకుంటే ప్రాబ్లం వస్తుంది అనే విషయం ఆయనకు తెలియదు నాకు తెలిసి. తెలిసి ఈ పాటికి ఎప్పుడో రెమెడీ చేసుకునే వాళ్ళు ఉండే. మీ ఫ్యాన్స్ ఉన్నారా, పొలిటికల్ లీడర్స్ ఉన్నారా, ఫార్వర్డ్ చేయండి ఈ వీడియో. ఆయన బెస్ట్ మ్యారేజ్ చేసుకోవాల్సిందే. బెస్ట్ మ్యారేజ్ చేసుకుంటే రేపు ఫ్యూచర్లో ఎప్పుడో ఒకసారి సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆయన డేట్కు అలా ఉంటుంది, ఆ పవర్ ఉంటుంది. సో మొత్తం మీద అయితే 8వ తారీఖు మ్యారేజ్ డేట్ చేసుకోకపోవడమే మంచిది. అయితే 8వ మ్యారేజ్ చేసుకొని మళ్ళీ దాని విధి సంఖ్య 8/1 వస్తే కొంచెం 50% మంచిదే. కానీ 8 వచ్చింది కానీ దీని ప్రభావం ఉంటుంది. 8/2, 8/3 అంటే గురువు, ఇది చంద్రుడు. 8/4 ఇదంతా మామూలు ఉండదు, ప్రమాదం చాలా. 8/5 ఇది కూడా చాలా ప్రమాదమే. 8/6 ఇది ప్రమాదమే. 8/7 వైధవ్యం. 8/8 మామూలు ఉండదు నాయన. అబ్బా ఇది నాకు వచ్చింది వెంటనే డైవర్స్, ఆలోచన లేదు అసలు. విత్ ఇన్ 1-2 ఇయర్స్ డైవర్స్. అప్పుడంటే ఇంకా 2006లో 2 సంవత్సరాలు చూశారు కానీ ఇప్పుడు 6 నెలలకు 3 నెలలకే డైవర్స్, గంటకే డైవర్స్ అండి. నచ్చకపోతే గంటకనే వేస్తాను అంతే, ఇమీడియట్గా ఉందంటే గట్ల ఉంటుంది. 8/9 ఇది నెహ్రూ గారికి వచ్చింది, ఇందిరాగాంధీ గారికి వచ్చింది 8/9. ఇట్లా ప్రమాదంగా ఉంటాయి. ఇట్లాంటి మ్యారేజ్ డేట్లు చేసుకోకపోవడమే చాలా మంచిది. ముఖ్యంగా 8 అయితే అస్సలే వద్దు, సునామీలు భూకంపాలు వచ్చేసి డేట్లు కాబట్టి మీరు అవాయిడ్ చేయండి. థ్యాంక్ యూ, అందరూ బాగుండాలి. అందులో బాలకృష్ణ గురించి మాట్లాడాలంటే బాలకృష్ణకు నాకు శత్రుత్వం ఏం లేదు. నేను కూడా మొన్న తెలంగాణ యాక్షన్ అప్పుడు నవంబర్ నెలలో మీటింగ్ అయితే మేము ఎన్టీఆర్ భవన్లో కలుసుకున్నాం, అందు చేసినాం. కానీ మాకు ఆయనకి ఎలాంటి శత్రుత్వం లేదు, మిత్రత్వం లేదు. సో వ్యక్తిగతంగా నేను ఆయన గురించి నేను నెగిటివ్ మాట్లాడను కాదు, అది ఫ్యాక్ట్. 8వ తారీఖు పెళ్లి చేసుకోవడం అది. థ్యాంక్ యూ, హ్యాపీ భారత్. బాబు మనకి న్యూమరాలజీ క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి? సో మనకి న్యూమరాలజీ క్లాసు ప్రతి నెల 1వ తారీఖు ఆన్లైన్లో జూమ్ మీట్ ద్వారా జరుగుతాయి. ప్రతి 2 నెలలకు ఒకసారి మనకు డైరెక్ట్ న్యూమరాలజీ క్లాస్ ఉంటుంది. దీనివల్ల మీరు ఎన్నో వృత్తులు వ్యాపారాలు చేసిన లక్షాధికారి కోటీశ్వరులు కాలేరని ఇప్పటికీ మీరు చింతిస్తున్నారా? ఇదొక అద్భుతమైన వ్యాపార సంస్థగా మీరు రూపొందించుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు నేను 0 ఉన్న వ్యక్తిని లక్షాధికారి అవడమే కాదు కోటీశ్వరుడు అయ్యాను. ఇప్పుడు ఎంతోమంది న్యూమరాలజిస్ట్ తయారయ్యే వాళ్ళకి నేను ఇప్పుడు ఒక ఐడియల్, ఆదర్శంగా మారిపోయాను. ఏ ఇది చిన్న మాటలేం కాదు. మా ఇంట్లో మా అమ్మ నాన్న కానీ, మా అన్నదమ్ములు కానీ, మా అక్క చెల్లెళ్ళు కానీ, మా చుట్టాల్లో కానీ ఎవరూ లేరు న్యూమరాలజిస్టులు. ఇటేడతరాలు అటేడతరాలు వెతికినా మేము చేనేత కార్మికులం. ఇలా అంటే మొగ్గం చేస్తే బట్టలు వచ్చేది. అలాంటిది మా జనరేషన్ వచ్చేసరికి మా ఇంట్లో అందరూ డాక్టర్లు అయ్యారు, నేను ఒక్కనే ఇలా మిగిలాను. సో ఈ న్యూమరాలజీ నేను నేర్చుకున్న తర్వాత ఈరోజు మీరు నమ్మినా నమ్మకపోయినా మా వంశంలోనే అత్యంత ధనవంతునిగా, అత్యంత కోటీశ్వరునిగా ఫాస్ట్గా అయ్యాను. వాళ్ళు 40-30 సంవత్సరాల నుంచి సంపాదించిన సంపాదన నేను నా వంశంలోనే జస్ట్ ఒక 4 ఇయర్స్ సంపాదించాను. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ న్యూమరాలజీ. సో అందుకోసం మీరు కూడా కోటీశ్వరుడు కావాలని కలలు కంటున్నారు. మీరు మీ అమ్మ నాన్న అంటారు, ఆశీర్దిస్తారు, కోటికి పడగెత్తు కోటికి పడగెత్తు, కానీ ఇంతవరకు మీరు కాలేదుగా. సో అందుకోసమే న్యూమరాలజీ, అడ్వాన్స్ వేదిక న్యూమరాలజీ ఈ దక్షిణ భారతదేశంలో ఎవరు చెప్తలేరు కాబట్టి మీరు ఫాలో చేయండి. లేదా 10వ తారీఖు ఫార్మిస్ట్రీ క్లాసులు, 19వ తారీఖు వచ్చేసి మనకు మనీ పవర్ మాస్టర్ క్లాస్, డబ్బు ఎలా సంపాదించాలి, ఎలా ఉపయోగించుకోవాలి. అదే మన ఉదయం యోగా క్లాసెస్లు ఈ విధంగా జరుగుతున్నాయి. ఇక
అక్టోబర్ 6వ తారీఖు సూపర్ కోర్టులో మనకు డైరెక్ట్గా ఆన్లైన్లో మనకు వాస్తు క్లాసులు స్టార్ట్ అవుతున్నాయి. సో మీరు ఇలాంటి సువర్ణ అవకాశాలు వదిలిపెట్టద్దు, ఎందుకంటే నేను డైరెక్ట్గా కోటీశ్వరుడు అయ్యాను వీటి ద్వారానే. మీరు కూడా కోటీశ్వరుడు కావాలని కలుగుంటున్నారా? దిస్ ఇస్ ద బెస్ట్ వే, గోల్డెన్ ఆపర్చునిటీ, గోల్డెన్ టైం, స్టార్ట్ లైఫ్. ఓకేనా? థ్యాంక్ యూ.